హైదరాబాద్. ఈ నగరాన్ని మినీ ఇండియా అని అంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం స్థిరపడ్డారు. కానీ పండుగలు వస్తే మాత్రం సిటీలో రద్దీ ఉండదు. మామూలు కాలంలో 10 నిమిషాల్లో వెళ్లాల్సిన చోటకు అరగంటకు పైనే పడితే పండుగల సీజన్లో మాత్రం పరిస్థితి వేరు. నగరంలో ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి రానా స్పెషల్ స్టోరీ. నగరమంతా ఖాళీ అయిపోయింది. ఎస్, అందరూ సంక్రాంతికి తమ స్వస్థలాలకంతా కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే నిత్యం చాలా రద్దీగా ఉన్నటువంటి ట్రాఫిక్తో నరకయాత్ర అనుభవించే ప్లేసుల్లో మాత్రం చాలా సాఫీగా ఇప్పుడు వెహికల్స్ అన్నీ పోతున్నాయి. దీనికి కారణమంతా కూడా పండక్కి అందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం జెయింట్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక్క వెహికల్ వెళ్ళాలంటే దాదాపు జెయింట్ నుంచి ఇటు కేపేసి వెళ్ళడానికి దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అరగంట పడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఏంటంటే సాధారణంగా ఈ ట్రాఫిక్ ఉన్న రోజులు. ఇవాళ మనం జెయింట్ నుంచి కూడా ఎల్బీ నగర్కి వెళ్దాము. సాధారణ రోజుల కంటే ఎంత సమయం పడుతుంది? ఎందుకంటే అనేక గూడళ్ళు ఉన్నాయి. ఇటు జెయింట్ నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ కాకపోతున్నాం కాబట్టి ఇటు అమీర్పేట కానీ, అలాగే పంజాగుట్ట కానీ, ఖైరతాబాద్ జంక్షన్ కానీ, అక్కడ ఉన్నటువంటి అబిట్స్ కానీ, కోటి కానీ, మలక్పేట కానీ, దిల్సుఖ్ నగర్ నుంచి ఇటు నుంచి ఎల్బీ నగర్కి ఎంత సమయం పడుతుందో ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే మామూలు రోజుల్లో అయితే కేవలం 2 గేర్ 3 గేర్ మాత్రమే వెళ్తారు. అది కూడా స్పీడ్ మాత్రం 20 నుంచి 30 మాత్రమే ఉంటుంది సాధారణ రోజుల్లో. ఇవాళ రోడ్లు చాలా సాఫీగా ఉన్నాయి. మనం విజువల్గా చూస్తున్నాం అన్ని కార్లు కానీ బైక్స్ కానీ అన్నీ కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో సాధారణంగా ఇక్కడి నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళాలంటే దాదాపు 2 నుంచి 2.5 గంటల సమయం చాలా ఈజీగా పడుతుంది. సో ఇవాళ రోడ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి గతంతో పోల్చుకుంటే సాధారణ రోజుల కంటే ట్రాఫిక్ ఇవాళ కేవలం 10% మాత్రమే ఉంది. కాబట్టి ఇవాళ సమయం ఎంత ఉందో ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం. ఒకసారి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి ఎంత సమయం పడుతుందో మనకు చూద్దాము. సమయము, ఎంత స్పీడ్లో వెళ్తాము అన్నీ కూడా చూద్దాం. సో ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్లో ట్రాఫిక్ సాధారణ రోజుల్లో ఎంత ఉంటుందో తెలుసు. ఇప్పుడు మన సమయం కూడా చూద్దాము. జెయింట్ దగ్గర ఉన్నాం కాబట్టి సమయం ఎగ్జాక్ట్గా 1:19 అయింది మిట్ట మధ్యాహ్నము. ఇప్పుడు సాధారణ రోజుల్లో ఇక్కడ కేవలం 20 స్పీడ్తోనే వెళ్తారు, లేకపోతే ఎక్కువగా అంటే 30 స్పీడ్తో వెళ్తారు. ఇవాళ కార్లు దూసుకెళ్తున్నారు కాబట్టి మనము యాజ్ పర్ ట్రాఫిక్ రూల్ ప్రకారం 40 స్పీడ్తో వెళ్దాము. పైగా టాప్ గేరు వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మామూలుగా అయితే 2-3 గేర్లతోనే ఎక్కువగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు వెళ్తుంటారు. 3 వచ్చిందంటే ఇంకొంచెం ఫ్రీ అయింది అన్నట్టు అర్థం. సో ఇవాళ సమయం ఎంత అయింది కాబట్టి ఈ జెయింట్ నుంచి ఎల్బీ నగర్కి ఎంత సమయం పడుతుంది, దాని మధ్యలో ఒక్కొక్క ట్రాఫిక్ ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ప్లేసులు ఏదైతే ఉంటుందో డైలీ ఆ ప్లేసుల్లో చేరుకోవడానికి మనకు ఎంత సమయం పడుతుంది, అదంతా కూడా ఒకసారి మనము ఇప్పుడు ఈ వేలో వెళ్ళి చూద్దాం. మనం ఎస్, ఇప్పుడు మనం చూస్తున్నాం 40 స్పీడ్లో వెళ్తున్నాం. ముందు కార్లు కూడా చాలా హ్యాపీగా పోతున్నాయి, ఆటోలు కూడా పోతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఈ ఒక సిగ్నల్ పడింది. ఆ సిగ్నల్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇప్పుడు వెళ్దాం. ఆ సమయంకి జస్ట్ ఎంత పడుతుంది మనం జెయింట్ నుంచి కూడా ఎల్బీ నగర్కి అనేది ఒకసారి చూద్దాం. సాధారణ రోజులకి ఈ రోజులకి కాస్త మధ్యాహ్నం కాబట్టి అందరూ ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు. ఎందుకంటే షాపింగ్కి వెళ్ళేలు కానీ, సినిమాలకు వెళ్ళేటోళ్ళు కానీ, ఇటు బయట రెస్టారెంట్కి వెళ్ళేటోళ్ళు కానీ అందరూ ఇప్పుడే కొంతమంది వస్తున్నారు రోడ్ల మీదకి. దానికే ఇక్కడ కొంచెం కార్లు ఎక్కువగా కూడా మనకు కనపడుతున్నాయి. ఎస్, సిటీలో అత్యంత ఎక్కువ ట్రాఫిక్ ఉంటున్నటువంటి ప్లేస్ ఏదైనా చెప్తే కేఎఫ్హెచ్బి బస్ స్టాప్లే అని చెప్తారు. ఎందుకంటే ఆ మెట్రో స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి విపరీతమైనటువంటి వెహికల్స్, జనాభా చాలా రద్దీ ఉంటుంది. ఇక్కడ దాటాలంటే ఇక్కడ నుంచి కుక్కటిపట్టుకు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది మనకు. మనం ఇప్పుడు జెఎన్టీయు మెట్రో స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ కేపిహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అక్కడ 40తో మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు దాదాపు 35 స్పీడ్లో ఉన్నాం మనము. సమయం కూడా చూడొచ్చు 22 అయిందండి. అంటే 3 నిమిషాల్లో ఇక్కడికి మనము ఒక సిగ్నల్ దాటుకొని, రెండు సిగ్నల్ దాటాము మనము. కేపిహెచ్బి దగ్గర కానీ, అలాగే జెఎన్టీయు దగ్గర మెట్రో స్టేషన్ ఉందో అక్కడ ఒక సిగ్నల్ పడింది.
అక్కడ దాటుకొని ఈ కేపిహెచ్బి ఏదైతే మెట్రో స్టేషన్ కనబడుతుందో కేపిహెచ్బి కాలనీ అని ఇక్కడ రావడానికి మనకు కేవలం 3 నిమిషాలు పడింది. ఇంకా స్పీడ్తోనే వెళ్తున్నాం మనము, దాదాపు 40 పెంచాము. ఇంకా టాప్ గేర్లు కూడా మనం వెళ్తున్నాం, ఇంకొంచెం ఎక్కువగా పెంచుతున్నాం ఎందుకంటే సిగ్నల్స్ చాలా తక్కువ ఉన్నాయి. వెహికల్స్ కూడా రెగ్యులర్గా పోల్చుకుంటే చాలా తక్కువ కనబడుతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ మనం కూకట్పల్లికి దగ్గరలో ఉన్నాం. ఎస్, ఇప్పుడు మనం బాలానగర్ దగ్గర ఉన్నటువంటి వై జంక్షన్ దగ్గర ఉన్నాం. ఎక్కడైతే జేఎన్టీయు మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు మనకు కేవలం 8 నిమిషాలు మాత్రం పడింది. ఈ 8 నిమిషాల్లో 4 సిగ్నల్స్ మనం దాటాము, 3 వచ్చి మెట్రో స్టేషన్స్ దాటినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఒక్కసారి మనం రైట్ సైడ్ చూద్దాము. ఇప్పుడు ఈ వెహికల్స్ వస్తున్నాగా ఈ ప్లేస్ అంతా కూడా ఇటు బాలానగర్ నుంచి వచ్చే వెహికల్స్, పోయే వెహికల్స్ ఏమో ఇటు జిడిమెట్లకు వెళ్ళే వెహికల్స్ కానీ కొంపల్లికి వెళ్ళే వెహికల్స్ కానీ సాధారణంగా సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడన్నా కానీ ఇక్కడ వచ్చాం చూసామంటే సాధారణ రోజుల్లో కేవలం నీకు అక్కడ మెట్లెస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దాదాపు 1/2 గంట టైం పడుతుంది. ఇంకా బాలానగర్ నుంచి ఇక్కడ రావడానికి మినిమం 45 నిమిషాలు. అంత ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఎక్కువగా వెహికల్స్ ఇట్లా పోతుంటాయి వస్తూనే ఉంటాయి. చాలా రద్దీ అయినటువంటి ప్లేస్ ఏదవుతుందంటే ఈ వై జంక్షన్ అని చెప్పొచ్చు. ఒకవైపు అక్కడ మన అమీర్పేట నుంచి పజాగొట్ట నుంచి వచ్చే వెహికల్స్ అంతా ఇటు మియాపూర్కి వెళ్తాయి, ఇటువైపు వెళ్ళేటు మియాపూర్ నుంచి వచ్చే వెహికల్స్ ఇటువైపు మళ్ళీ ఇటు యూటర్న్ చేసుకొని ఇటువైపు వెళ్ళే వెహికల్స్ పక్క, అటు నుంచి వచ్చే వెహికల్స్ ఇటువైపు పక్క. సో ఇక్కడ ఇక్కడంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో వీటి నుంచి కూడా ఇప్పుడు మనము ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు కేవలం 8 నిమిషాలు పట్టింది కాబట్టి ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ అమీర్పేటకి ఎంత సమయం పడుతుందో ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఇక్కడ కాస్త వెహికల్స్ కొంచెం ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే మనకు జేఎన్టీ దగ్గర కానీ కూకట్పల్లిలో కానీ పెద్దగా వెహికల్స్ కనపడలేదు. కానీ ఈ వై జంక్షన్ దగ్గరకు వచ్చేకందరికి కాస్త వెహికల్స్ కానీ పెద్ద పెద్ద బస్సులు కానీ అలాగే లారీలు కానీ ఎక్కువగా కనపడుతున్నట్టు నేపథ్యం కనపడుతుంది. సో మనం బాలానగర్ వై జంక్షన్ నుంచి మెయిన్ సిగ్నల్స్ అన్నీ దాటుకొని వచ్చామండి. మూసాపేట కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, అంతకుముందు వెనకాల సనత్ నగర్ కానీ, ఆ తర్వాత వచ్చిన అమీర్పేట. ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అమీర్పేట దాటుకొని వచ్చాం, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం పంజాగుట్ట దగ్గరకు వచ్చినాం. వై జంక్షన్ నుంచి పంజాగుట్ట రావడానికి మనకు దాదాపు 10 నిమిషాలు పట్టింది, కేవలం 10 నిమిషాలు. ఎందుకంటే సాధారణ రోజుల్లో వై జంక్షన్ నుంచి ఇక్కడ పంజాగుట్ట రావాలంటే మినిమం మనకి 35 నుంచి 40 నిమిషాల వరకు చాలా ఈజీగా పడుతుంది. సో మన టైం చూసుకోండి, ఆ స్పీడ్తో ఇదంతా స్పీడ్ కేవలం 40తో వచ్చినాక, ఎందుకంటే యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం 40 స్పీడ్లో వచ్చాం మనము. 10 నిమిషాల్లో పంజాగుట్టకి ఇక్కడికి మనం చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఖైరతాబాద్కి ఎంత సమయం పడుతుందో ఒక్కసారి మనం చూద్దాం. ఎస్, పంజాగుట్ట నుంచి ఇప్పుడు కరెక్ట్గా కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గర, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనకు సమయం కేవలం ఎంత తక్కువ అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అంత తక్కువ పడింది. అక్కడ ఎగ్జాక్ట్గా మనము 1:37 నిమిషాలకి పంజాగుట్ట నుంచి ఇక్కడికి బయలుదేరితే ఇప్పుడు దాదాపు 1:55 అయింది. అట్మస్ట్ షుడ్గా నీకు 45 నిమిషాల నుంచి గంట వరకు కూడా సమయం పడుతుంది. ఇవాళ చూస్తున్నాం, ఇవాళ ఈ ఏదైతే ఈ కోటి దగ్గర నుంచి వెళ్ళే వెహికల్స్ ఇటు గిరిజన నగర్కి వెళ్తాయి కదా, ఆ వెహికల్స్ అంతా కూడా కాస్త ఎక్కువగా పెరిగాయి. ఎందుకంటే ఉదయం కాస్త తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా రద్దీగా వెళ్ళేవారు ఎక్కువ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెరిగింది. ఇక్కడ కేవలం మనము 15 నిమిషాలు 20 నిమిషాల లోపలనే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎంత సమయం సేవ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాత్రం సాధారణ ట్రాఫిక్ కంటే ఒక
40% చాలా తక్కువ ఉంది, మిగతా ఎక్కువగానే కొంచెం కనపడుతుంది. వెహికల్స్ కూడా దూసుకుపోతుంది, ఎందుకంటే అత్యంత రద్దీ అయినటువంటి ప్లేస్ ఏదైతే ఉంటే సిటీలో ఈ కోటి దగ్గరే అని చెప్తారండి. ఎందుకంటే ఇక్కడ షాపింగ్ చేయడానికి కానీ బుక్స్ కొనుక్కోవడానికి కానీ చాలామంది వస్తుంటారు. అటువైపు సుల్తాన్ బజార్కి వెళ్ళినా కూడా, కాచిగూడకి వెళ్ళి ఎక్స్ రోడ్కి వెళ్ళాలనుకున్నా, ఇటువైపు మోహన్జా మార్కెట్ పోవాలనుకున్నా, అఫ్జల్గంజ్కి వెళ్ళాలనుకున్నా ఈ వే నుంచి కూడా వెళ్తారు. కాబట్టి వెహికల్స్ రద్దీ ఎట్లానే ఉంటుంది. మరోవైపు అబిడ్స్ దగ్గర ఉన్నటువంటి ఆ బిజినెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ స్పోర్ట్స్ షాప్స్ కానీ ఇంకా ఏ కావాలన్నా కూడా మనకి అబిడ్స్ కానీ ఎక్కువగిట్లో దొరుకుతాయి కాబట్టి తక్కువ ధరలకే ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు జనాభా. మొత్తం నగర జనాభా అంతా కూడా ఇక్కడ చాలా రద్దీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడికి రావడానికి మనము కేవలం చాలా తక్కువ సమయం పడింది. ఒకసారి మనము ఎగ్జాక్ట్గా కార్లో కూడా మన టైం రికార్డ్ చేసాం కాబట్టి నేను ఇందులో కూడా చూపిస్తాను. ఎగ్జాక్ట్గా మనం దిగిన టైంకి వీటికి వాటికి చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా 2 అయిపోయింది. దీంట్లో మాత్రం 2 అయిపోయింది, దాంట్లో మాత్రం మనం దిగినప్పుడు ఇక్కడికి ఎగ్జాక్ట్గా 55 నిమిషాలు అయింది, 1:55 అయింది. సో అక్కడికి ఇక్కడ సమయం చూసుకుంటే దాదాపు కేవలం 15 నిమిషాల లోపలనే మనము ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడి నుంచి మనం కెల్పినా గారు ఎంత సమయం ఉంది, దాని మధ్యలో ఒక ఏదైతే చైతన్యపుర కాలనీ కానీ అలాగే ఇటువైపు మనకి మలక్పేట కానీ ఇటు దృష్టినగర్ కానీ ఇవాళ కొత్తపేట కానీ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా దృష్టి నగరానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం. సో వచ్చేసామండి ఉమెన్స్ కాలనీ నుంచి ఎగ్జాక్ట్గా దిల్షుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర మనం ఉన్నాము. ఉమెన్ కాలేజ్ దగ్గర మనము ఎగ్జాక్ట్గా ఎంత సమయానికి బయలుదేరామంటే ఒకసారి మనం ఈ సమయానికి ఆ సమయానికి కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉమెన్స్ కాలేజ్ దగ్గర 1:57 మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు దిల్షుఖ్ నగర్కి వచ్చే కొందరికి 2:09 అవుతుంది. ఇక్కడ ఆపాము మనము, అంటే దాదాపు మనకు సమయం ఎంత కనపడుతుందంటే ఈజీగా మనకు ఒక 10 నిమిషాల దాకా కూడా కనపడుతుంది. కేవలం 10 నిమిషాల్లోనే ఇక్కడికి వచ్చేసాం మనము. సో ఎందుకంటే అత్యంత రద్దీ ప్లేస్లో, ఎందుకంటే మలక్పేట ఆడు బజార్ చాదర్ గట్టు ఉంటుంది, అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అంత ట్రాఫిక్ సాధారణ రోజుల్లో అయితే. ఇంకా ముషారాంబాద్ కానీ మలక్పేట స్టేషన్ కానీ అవన్నీ దాటిన తర్వాత ముఖ్యంగా ఈ దిల్షుఖ్ నగర్ దాట కానీ కొత్తపేట ఇవన్నీ వస్తాయి కదా, ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది. ఎందుకంటే ఇంకా స్టూడెంట్స్ కానీ ఇవి కానీ సాధారణ రోజులు అయితే ఎక్కువ రద్దీ ఉన్న ప్లేస్ ఏదంటే ఆఫ్టర్ ఉమెన్స్ కాలేజ్ తర్వాత ఈ దిల్షుఖ్ నగరే చెప్పుకుంటాం మనము. సో దిల్షుఖ్ నగర్ కూడా మనం క్రాస్ అయిపోయాము. ఇప్పుడు ఎల్బి నగర్కి ఎంత సమయంలో మనము చేరుకుంటాము అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే స్పీడ్ కూడా 40లో పోతున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ కొంచెం అంటే అక్కడ కోటి దగ్గరకున్న వెహికల్స్కి ఇక్కడ కానీ కాస్త తగ్గినాయి, చాలా తక్కువగా కనపడుతున్నాయి మనకి. ఇక్కడ రద్దీ కూడా చాలా తక్కువ కనపడుతుంది. అయినప్పటికీ కూడా రోడ్డు ఫ్రీగా వెళ్తున్నప్పటికీ మనము యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం 40 కిలోమీటర్ల వేగంతోనే మనం వెళ్తున్నాము. ఎంత సమయం పడుతుందో ఒకసారి చూద్దాం మనము. ఎస్ వచ్చేసామండి. ఎక్కడంటే మనము ఎగ్జాక్ట్గా జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర స్టార్ట్ అయింది మన వెహికల్. 40 కిలోమీటర్ల స్పీడ్తో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎల్బి నగర్ చేరుకున్నాం. ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ఈ మెయిన్ జంక్షన్ దగ్గరకు వచ్చాము. ఒక్కసారి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈరోజు పండగ సమయం కావడంతో ఈరోజు సమయం ఎంతైందో ఒక్కసారి మనం చూద్దాం. ముఖ్యంగా జేఎన్టీయు దగ్గర మెట్రో స్టేషన్ ఉందో అక్కడ 1:19 మనం మధ్యాహ్నము అక్కడ ఎక్కాము.
అక్కడి నుంచి బాలానగర్ వై జంక్షన్ రావడానికి 1:27 పట్టింది. అంటే దాదాపు 8 నిమిషాలు మాత్రమే పట్టినటువంటి పరిస్థితి ఏర్పడితే, తర్వాత బాలానగర్ వై జంక్షన్ నుంచి ఎక్కడికి వచ్చామంటే మనం ఎగ్జాక్ట్గా పంజాగుట్టుకు వచ్చాం. పంజాగుట్టుకు వచ్చే కొందరికి 1:37 అయింది. 1:37 అంటే దాని డిస్టెన్స్ 10 నిమిషాలు. అక్కడికి పంజాగుట్టుకి మనము 10 నిమిషాల్లో వచ్చాం. తర్వాత పంజాగట్ నుంచి కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజు అత్యంత రద్దీ ప్లేస్ అంతా కూడా మనం దాటుకుంటూ వచ్చాం. అక్కడికి రావడానికి మనము కేవలం 20 నిమిషాలు మాత్రమే పడింది. అంటే 1:57 దగ్గర అక్కడ మనం ఆగాము. అక్కడి నుంచి రావడానికి ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి 20 నిమిషాలు మాత్రమే పడినటువంటి నేపథ్యం కాబట్టి, మరి అక్కడి నుంచి దృష్టి నగర్కి 2:09 చేరుకున్నాం. అంటే 2:09 అంటే కేవలం 12 నిమిషాల్లోనే కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి దృష్టి నగర్ నుంచి చేరుకున్నాం. ఇంకా దృష్టి నగర్ నుంచి చాలా సాపిగా వచ్చేసామంటే అది అత్యంత తక్కువ, కేవలం 7 నిమిషాల్లోనే ఈ ఎల్బీ నగర్కి మనము చేరుకున్నటువంటి నేపథ్యం కనిపడితే, టోటల్గా చూసుకుంటే 57 నిమిషాల్లో, కేవలం 57 నిమిషాల్లోనే ఎక్కడో జేఎన్టీయు మెట్రో స్టేషన్ అంటే దాదాపు దాన్ని నిజాం కాలేజ్ నిజాంపేట అంటారు, నిజాంపేట నుంచి ఎల్బీ నగర్ రావడానికి మనకు కేవలం కారులో 40 కిలోమీటర్ల స్పీడ్తో 57 నిమిషాలు ఇక్కడ చేరుకున్నాం. ఇదే సాధారణ రోజుల్లో అయితే, సాధారణ రోజు కాకపోయినా ఈ రోజు అయినా కూడా మెట్రోలో వస్తే మాత్రం దాదాపు 1.5 గంటల సమయం పడుతుందండి. మీరు చూసుకోండి అన్ని స్టాప్స్ ఉంటాయి, ఎక్కువ స్టాప్స్ కదా, ఆ ఎండ్ నుంచి ఎండ్కి రావాలంటే 1.5 గంటల సమయం పడుతుంది. ఇంకా బస్సులో వచ్చామా దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఇంకా కారులో వచ్చామా ఈజీగా 2-2.5 అవర్ పడుతుంది, లేకపోతే 2.5 గంట 45 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఇంకా ఏ వెహికల్ బైక్లో వస్తే మాత్రం ఈజీగా 2 గంటల పైన పడుతుంది. సో సాధారణ రోజులు ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటంటే ఇది కేవలం 1 గంట వ్యవధి లోపల 57 నిమిషాల వ్యవధిలోనే మనం ఇవ్వాల్సింది. అంటే ఆ హైదరాబాద్లో వెహికల్స్ ఎంత తక్కువగా అయిపోయాయో మనం చూడొచ్చు. అందరూ కూడా సంక్రాంతి పండుగ రావడంతో తమ వెహికల్స్ తీసుకెళ్ళిపోయారు, అందరూ కూడా ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇంకా రేపు అందరూ కనుమ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నారు. ఇంక ఎల్లుండి పరిస్థితి చూస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా నగర జనాభా అంతా కూడా ఇక్కడే పడిపోయారా, ఏంట్రా బాబు ఈ ట్రాఫిక్ జాము, గంటల తరబడి ఈ ట్రాఫిక్లో ఇరకపోయాము ఏంట్రా బాబు అని చెప్తున్నారు. ఎందుకంటే సాధారణ మీటర్ సాధారణ రోజుల్లో ఇక్కడికి 2.5 గంట 3 గంటలు పడుతుంది. ఇంకా ఇవి ఏదన్నా ట్రాఫిక్ కానీ పడింది అనుకోండి ఈజీగా 3.5 గంట పడుతుంది. సో ఏదన్నా కానీ ఇవాళ బిగ్ టీవీ ఎంత సమయం పడుతుంది అనే ఉద్దేశంతో ఒక గ్రౌండ్ రిపోర్ట్ లాగా చూసాం. సో ఎక్కడైతే నిజాంపేట నుంచి ఇక్కడ ఎల్బీ నగర్కి కేవలం 57 నిమిషాలు మాత్రమే మనకు పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది.